పూజక వేళాయి ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంఘమా పూజక వేళాయి ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంఘమా దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా అన్ని బలుల కన్నా శ్రేష్టమైన బలిది పూర్వ వేద బలుల కన్నా మిన్నైన బలిది అన్ని బలుల కన్నా మిన్నైన బలిది పూర్వ వేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది పాప శాప దోషములన్ పరిహరించు బలిది పాప శాప దోషములన్ పరిహరించు బలిది పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా పూజకు వేళాయి ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రాతకాల దివ్య బలి పూజ సమర్పణకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. ఈ దివ్య బలి పూజలో క్రింది ఉద్దేశాల కొరకు ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కంభం చిన్నప్పిరెడ్డి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణ కీర్తిశేషులు శ్రీమతి ఉడుమల జోస్వీనమ్మ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి భర్త కీర్తిశేషులు శ్రీ ఉడుమల రాయపురెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జంపాని మైకల్ లక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మఠంపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ పుష్పలీల సిఎస్ఏకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని గులమారి రాయపురెడ్డి సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కూచిపూడి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పోలవరపు మార్తయ్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని పోలవరపు మార్త, సుశీలరాణి, ప్రసన్న, ఫ్రాన్సిస్ సంజీవి, మేరీ అమృత, జేవియర్ సంజీవి, రిత్విక్ సమర్పిస్తున్నారు. కర్ర ప్రకాష్ రావు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కర్ర ప్రేమ్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న పంపన చార్ల్స్ రాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని జీవన్ కుమార్, ఎస్తేర్ రాణి, ఆగ్నెస్, చరణ్, వరలక్ష్మి, శాంతి, సురేష్, రాజేష్, తాతయ్య, నానమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న రెవరెంట్ ఫాదర్ రవి వరకుటికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని జాన్ సుబ్రహ్మణ్యం, జ్యోతి, బాలరాజు, మేరీ, జోయల్ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన వ్యక్తిగత అవసరాలను మరియు ఎవరెవరైతే మనల్ని ప్రార్థన సహాయం అందించమని కోరి ఉన్నారో వారందరినీ కూడా ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా గుర్తుంచుకొని ఆ దేవాదేవిని సమర్పిస్తూ వారి కొరకు ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమీన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను వండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పఠనాలు మనల్ని క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలని నేర్పిస్తున్నాయి. పునీత యాకోబు గారు రాసినటువంటి లేఖలో నేడు మనము ఆలకించడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటూ మాట్లాడడం, మితముగా మాట్లాడడం నేర్చుకోవాలి. అదేవిధంగా కోపపడకుండా శాంతముతో జీవించాలి. మనము యాకోబు గారు రాసినటువంటి లేఖని పరిశీలించినట్టయితే క్రైస్తవ జీవితాన్ని మనం సంపూర్ణంగా ఎలా జీవించాలని ఆయన వచనం తర్వాత వచనంలో సంపూర్ణంగా మనకి తేటతెల్లం చేస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే ఆలకించడం ఎక్కువ, కోపానికి తగ్గించుకొని జీవించాలి. కోపం మనలో ఉన్నప్పుడు మనము దేవుని కార్యం చేయలేమనేటటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాడు. తరువాత సువిశేష పట్టణంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభు ఒక గుడ్డివానని స్వస్థపరుస్తున్నాడు. అతన్ని తట్టి ఉమ్మితోని అతని కళ్ళపై రాసి అటు తరువాత అతన్ని సంపూర్ణంగా దృష్టి అతనికి ప్రసాదిస్తున్నారు. ఈ రెండు పట్టణాల్లో మనం వినబోయేటటువంటి సత్యాలని మన జీవితంలో ఎలా తీసుకోవాలి, నేను క్రైస్తవ జీవితాన్ని సంపూర్ణంగా ఎలా జీవించాలి అనే విషయం మీద మనం కేంద్రీకృతం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా ఆలకిస్తూ కోపాన్ని ఎక్కువగా ప్రయోగిస్తూ మన జీవితాలని గడిపినట్లయితే ప్రభు క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందురని మాట ఇచ్చి ఉన్నారు. మీ కృప సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. వాక్కును కేవలము వినువారు వలె ఉండక ఆదరించువారిగా ఉండుడు. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు.
నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకం ఉంచుకొనుడు. ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానమును ప్రదర్శింపవలెను. త్వరపడి కోపింపరాదు. ఎలయనా దేవుని నీతి నెరవేరుటకు మానవుని కోపము తోడ్పడదు. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను, సర్వ దురభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. ఎలయనా ఆ వాక్కును కేవలము విని ఆచరింపనివాడు అద్దమున తన ప్రతిబింబమును చూసుకున్నట్టి వ్యక్తి వంటివాడు తన రూపమును ఒక్కమారు చూచుకొని అతడు మరచిపోవును. ఆ క్షణముననే తన రూపమును మరచిపోవును. కానీ స్వాతంత్ర్యమునొసుగు పరిపూర్ణమైన చట్టమును జాగ్రత్తగా పరిశీలించి కేవలము విని మరచుట కాక దానిని ఆచరించేవాడు దేవుని దీవెనలను పొందును. మీలో ఎవడైనను తాను దైవభక్తి కలవాడనని అనుకొనుచు, తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో, వాని దైవభక్తి వ్యర్థము. అట్టివాడు ఆత్మవంచన చేసుకున్నట్లే తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును, నిష్కలంకమునైన మతమేదనగా అనాథలను, విధవరాండ్రను, వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకునుట అనునవియే. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ధర్మమును పాటించువాడు, ధర్మమును పాటించువాడు దేవుని పవిత్ర పర్వతము మీద, దేవుని పవిత్ర పర్వతము మీద వసించును, వసించును నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు ఇతరుల మీద కుండెములు చెప్పనివాడు. అందరు ధర్మమును పాటించువాడు, ధర్మమును పాటించువాడు దేవుని పవిత్ర పర్వతము మీద, దేవుని పవిత్ర పర్వతము మీద వసించును, వసించును స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుని తిరస్కరించిన వారిని అనాదరము చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు. అందరు ధర్మమును పాటించువాడు, ధర్మమును పాటించువాడు దేవుని పవిత్ర పర్వతము మీద, దేవుని పవిత్ర పర్వతము మీద వసించును, వసించును హల్లెలూయా 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 మార్గము యేసయ్యా సత్యము యేసయ్యా జీవము యేసయ్యా సకల లోకము యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా
కుష్ఠరోగిని తాకి స్వస్థతనిచ్చితివి, గ్రుడ్డి వారిని తాకి చూపునిచ్చితివి. కుష్ఠరోగిని తాకి స్వస్థతని చితివి, గుడ్డి వారిని తాకి చూపుని చితివి. మహాదేవ మము బ్రోచినావా, మమ్ము రక్షింపరావయ్యా. మహాదేవ మము బ్రోచినావా, మమ్ము రక్షింపరావయ్యా, మమ్ము రక్షింపరావయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు సువార్త 8:22 నుండి 26 వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కలిసి బెత్సాయిదా గ్రామము చేరిరి. అచట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డి వానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలయనని ఆయనను ప్రార్థించిరి. యేసు వానిని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తీసుకొని పోయి వాని కనులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి, నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను. వాడు కనులెత్తి, నాకు మనుష్యులు కనిపించుచున్నారు, కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లు కనిపించుచున్నారు అని సమాధానమిచ్చెను. యేసు మరలా వాని కనులను తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగెను. తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వానిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తు వామి స్తుతి కలుగునగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వారం సోమవారం మొదలుకొని మనము రానున్నటువంటి రోజుల్లో కూడా పునీత యాకోబు గారు రాసినటువంటి లేఖ నుంచి మనము మొదటి పఠనాన్ని వింటూ ఉన్నాం. పూజ మొదట్లో చెప్పినట్టుగా యాకోబు రాసినటువంటి ఈ లేఖ క్రైస్తవ జీవితాన్ని యథార్థముగా ఎలా జీవించాలి అని మనకి చిన్నపిల్లలకి ఆయన నేర్పించినట్టుగానే ఈ పఠనాలన్నీగా ఉంటూ ఉన్నాయి. తేట తెల్లంగా స్పష్టంగా మనం క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి అనేవి ఆయన నేర్పిస్తున్నారు. మొదటి రోజు సోమవారం రోజు మనం విన్నట్లయితే, గుర్తున్నట్లయితే, అక్కడ నీవు దేవుని నుంచి ఏదైనా ఆశించాలి, నీ జీవితంలో పొందాలి అనుకుంటే దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. అక్కడ అనుమానానికి తావివ్వకూడదు. అనుమానానికి తావిచ్చినటువంటి వాడు రెండు మనసులు కలిగినటువంటి వాడు. ఇది కాకపోతే మరొకటి, దేని మీద కూడా దృష్టిని కేంద్రీకరించకపోవడం. అలా మనము ద్విమనస్కులు కలిగి ఉన్నట్లయితే మనం దేవుని నుంచి ఏమి పొందలేము. ఎందుకంటే విశ్వాసము సంపూర్ణ నమ్మకాన్ని దయచేస్తుంది. దేవుడు నాకు అన్నీ కూడా ఇస్తాడు అనేటటువంటి నిజమైన నమ్మకాన్ని కలుగజేస్తుందని యాకోబు గారు మనకి తెలియజేస్తున్నాడు. నీవు పేదరికంలో ఉన్నట్లయితే, నీవు హెచ్చించబడినప్పుడు ఆ హెచ్చింపు అనేది దేవుని వలన నీకు కలిగినది అని, దేవునికి నిరంతరం కృతజ్ఞుడవై జీవించు. నేను సంపాదించుకున్నాను, నేను కష్టపడ్డాను కాబట్టి నాకు ఇవి నేను పొందగలిగాను అనేటువంటి మనస్తత్వం నీలో ఉంటే నీకు తెలియకుండానే నీలో గర్వము అనేది చోటు చేసుకుంటుంది. గర్వము ద్వారా సంపూర్ణంగా అన్నీ కోల్పోతావని గుర్తుంచుకో.
అదే విధముగా ధనవంతుడు కూడా ఒకవేళ తనకు ఉన్నయన్నీ కూడా కోల్పోయినట్లయితే అలాంటి పరిస్థితుల్లో కూడా నీవు దేవుణ్ణి స్తుతించు. ఎందుకంటే దేవుని ఆత్మే నిన్ను దీనావస్థకు తీసుకొచ్చి నీలో దీనికు దీనత్వాన్ని నేర్పిస్తుంది. ఎందుకంటే దీనత్వం సకల వరముల కన్నా గొప్పది అనే విషయం మనకి అక్కడ అర్థమవుతుంది. దీనత్వాన్ని పొందినవాడు తిరిగి సంపూర్ణముగా పొందగలడు. ఎందుకంటే మనం పాత నిబంధనలో యోబు యొక్క వృత్తాంతాన్ని తీసినట్లయితే దేవుడు సకలాన్ని అతనికి ఇచ్చాడు, సకలాన్ని కోల్పోయాడు. కానీ ఆ యోబు అనే వ్యక్తి దేవుని యందు విశ్వాసం సడలకుండా ఆయన దేవుడే ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకు స్తుతి కలుగునుగాక అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ విధంగా యాకోబు రాసినటువంటి ఈ యొక్క లేఖన మనం ప్రతిరోజు కొన్ని కొన్ని వచనాలుగానే చదువుతూ ధ్యానిస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే మనకి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆ లోతులు అర్థమవుతాయి. నిన్నటి ఆ పట్టణాన్ని గమనించినట్లయితే అక్కడ నీవు శోధనలకు గురి కాకుండా నీవు దృఢంగా నిలబడేట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైకి ఉంటుంది. నీవు ఆశీర్వాదాన్ని ధన్యతని పొందుతావు. ఎందుకంటే శోధన అనేది దేవుని నుంచి రాదు, దేవుడు శోధింపబడలేడు అనేటటువంటి సత్యాన్ని యాకోబు మనకి తెలియజేస్తున్నాడు. శోధన అనేది ఎక్కడ వస్తుందంటే నీలో అంతర్గతముగా అది వెలువడుతుంది. నాకు ఇది కావాలి అది కావాలి అనే ఆశలు నీలో కలిగి ఆశలకు నీవు తలొగ్గినట్లయితే అప్పుడే నీలో పాపము అనేది పురుడు పోసుకున్నట్టుగా మనకి గోచరించాలి. ఎందుకంటే మన అవసరాలని మనం దేవుణ్ణి అడగాలి, కానీ కోరికలు ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి వాటిని అడిగినట్లయితే మనం నిజముగా పాపానికి పురుడు పోసినటువంటి వాళ్ళం అవుతాం. ఈ పాపము పదే పదే రిపీట్ అయినప్పుడు అది మరణానికి దారితీస్తుంది అనే సత్యాన్ని నిన్నటి పట్టణాల్లో మనం వినియున్నాం. ఈరోజు కూడా మనము విన్నటువంటి యాకోబు రాసినటువంటి ఈ మొదటి పట్టణంలో కూడా మీరు ఎప్పుడు కూడా ఆలకించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి, వినండి. మొట్టమొదటిగా మాట్లాడడం చాలా తక్కువగా మనం మాట్లాడాలనేటటువంటి విషయాన్ని ఈ మొదటి పట్టణంలో యాకోబు మనకు తెలియజేస్తున్నాడు. అటు తర్వాత మీరు కోపానికి అలవాటు కావద్దు. ఎందుకంటే కోపము దైవరాజ్య స్థాపనని చేయలేదు, మనల్ని దేవునికి న్యాయ సమ్మతంగా జీవింపనివ్వదు అనేటటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ యాకోబు మనకి తెలియజేస్తున్నాడు. ఆలకించడానికి సమయాన్ని కేటాయించండి, దేవుని మాటని ఆలకించడానికి. మన చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు మాటల్ని వారు చేసిన ఆ పరిస్థితులన్నింటిలో కూడా దైవ వాక్యాన్ని ఆలకించడానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. తరువాత దైవభక్తి కలవాడు అనుకునేటటువంటి వాడు, నేను దేవుని దేవుడు అంటే నాకు భక్తి ఎక్కువ అనుకునేవాడు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే నీ నాలుకని అదుపులో ఉంచుకోవాలి. మొదట్లో మాట్లాడడం తగ్గించాలి, నిదానముగా ఉండాలి అని చెప్పినటువంటి యాకోబు ఇక్కడ నీ నాలుకని కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మన నోటి నుంచి వెలువడేటటువంటి మాటలు అర్థం పర్థంలు అర్ధరహితంగా మనం అనేస్తూనే ఉంటాం. ఏదో ఆనందం కోసమని అందరు నవ్వించాలనేటటువంటి విషయంలో వ్యర్థమైనటువంటి పదాలని ఎన్నో మనము మన నోటి నుంచి విడుదల చేస్తాం. అవన్నీ కూడా నీ యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తాయి. అవి ఆ మాటలు సరి అయిన విధముగా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నీవు కోల్పోతావన్న విషయాన్ని కూడా ఇక్కడ యాకోబు మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత చివరిలో నిజమైనటువంటి దేవునికి దేవుడు మెచ్చినటువంటి కల్మషం లేనటువంటి మతము లేదా జీవన విధానం ఏంటిది అంటే రెండు విషయాలు, అనాథలను విధవరాలను వారి కష్టాల్లో నీవు పరామర్శించాలి. దీనిని మన మనసులో ఎప్పుడు నింపుకొని నేను ఈరోజు ఎవరు ఏ అనాథ పిల్లలు నేను పరామర్శించాలి, ఏ విధవరాలను నేను ఆదుకోవాలి, ఎల్లప్పుడు కూడా ఈ యొక్క వాక్యాన్ని కార్యరూపంలో ఏ విధంగా చూపించాలి. మన మాటలు వినడం మాత్రమే కాదు, వాటిని కార్యరూపంలో చేసి చూపించినప్పుడే మనకి నిజమైనటువంటి బహుమానం అనేది మనం పొందుతామనే విషయాన్ని యాకోబు మనకి తెలియజేస్తున్నాడు. మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో చాలామంది బిజినెస్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వారి యొక్క వస్తువుల్ని అమ్మడానికి చాలామందిని నియమించుకొని పట్టణాలలోకి ఊర్లలోకి గ్రామాలకు పంపిస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ఊర్లోకి వెళ్ళి ఈ వ్యక్తి అమ్మవలసినటువంటి విషయాలు ఏంటంటే అగ్రికల్చర్ గురించి ఆ పెద్ద పుస్తకాన్ని రాసి మీరు దీన్ని చదివినట్లయితే మీరు
పండించేటటువంటి పంట ఇంకా 10 రెట్లు ఎక్కువగా పండించగలరు అనేటటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి రైతుకి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అది విన్న తరువాత రైతు ఏమంటాడు, నాకు కూడా ఉన్నటువంటి భూమిలో 10 రెట్లు ఎలా సంపాదించాలో, ఎలా ఎక్కువ పంటని సంపాదించుకోవాలో నాకు తెలుసు, కానీ ఎలా చెయ్యాలి అన్నదే సమస్య. ఆ సమస్య నీ పుస్తకం నాకు తెలియచేయదు, నాతోని చేయించలేదు. ఆ పని చెయ్యాలి అంటే నా వ్యక్తిగతంగా నేను కృషి చేస్తే తప్ప నేను ఎక్కువ కార్య ఆ పంటని ఎక్కువగా పండించలేను అనేటటువంటి విషయం, అదే నాకున్నటువంటి మూల సమస్య అని చెప్తున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనకి దేవుని గురించి, క్రైస్తవ జీవితం గురించి, తర్వాత అనుగ్రహ పూరితమైనటువంటి జీవితం గురించి ఎలా జీవించాలో మనకి తెలియక కాదు. మనకున్న సమస్య అంతా కూడా ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా చేయాలి అనేది. అందుకనే ఈరోజు యాకోబు మనకు తెలియజేస్తున్నాడు, మొట్టమొదటిగా మీరు మొదటి అడుగు ఎటువైపు వెళ్ళాలి అంటే అనాథల వైపు, విధవరాళ్ళ వైపు మీ అడుగుల్ని వేసినట్లయితే మొట్టమొదటి కార్యరూపాన్ని మీరు విన్నటువంటి దేవుని వాక్యాన్ని ఆచరించిన వాళ్ళు అవుతారు. అటు తర్వాత దానికి కార్యరూపాన్ని ఇచ్చి ఆ మీరు ఏ వ్యక్తులనైతే పరామర్శించి ఉన్నారో ఆ వ్యక్తుల జీవితంలో పొందేట ఆనందంలోనే మీరు కూడా మీ బహుమానాన్ని పొందుతారు అని యాకోబు మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత మనం ఈరోజు చదువుకున్నటువంటి సువిశేష పట్టణంలో గుడ్డివాణిని యేసు ప్రభు వద్దకు వీరు తీసుకొస్తున్నారు. అతని తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నారు. అన్ని అద్భుతాల్లో కన్నా విభిన్నముగా ఇక్కడ యేసు ప్రభు ఈ యొక్క స్వస్థతని ఆ వ్యక్తికి చేకూరుస్తారు. మొట్టమొదటిగా ఆ వ్యక్తిని ఆ ఊరు నుంచి బయటకు తీసుకెళ్తున్నారు. అక్కడికి తీసుకెళ్ళి ఉమ్మి నీటితో అతని కళ్ళను తాకి నీకు కనిపిస్తుందని అడుగుతున్నారు. అది మొదటిది. తర్వాత నేను మనుషుల్ని చెట్ల వలె వాళ్ళు నడవడం చూస్తున్నా, నాకు స్పష్టత లేదు అని చెప్పడం, ఆ గుడి వ్యక్తి చెప్పడం మనం వింటున్నాం. అటు తర్వాత యేసు మరొకసారి తన కనులతోని ఈ యొక్క వ్యక్తి కనులకి సూటిగా చూస్తూ ఇప్పుడు నీవు చూడగలుగుతున్నావా అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి స్వస్థుడవుతున్నాడు, స్పష్టంగా చూడగలుగుతున్నాడు. రెండు భాగాలుగా ఈ అద్భుతములో, ఈ యొక్క స్వస్థతలో రెండు భాగాలని మనం గమనించవచ్చు. అయితే ఎందుకు యేసు ప్రభు ఈ వ్యక్తిని వారి ఊరు నుంచి బయటకు తీసుకువెళ్ళాడు? ఎందుకంటే ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక దృష్టి కలిగి ఉన్న వాళ్ళు కావచ్చు. మనం నిన్న మొన్నటి పట్టణాలని కూడా చూసినట్లే పరిసయ్యులు యేసు ప్రభు చేసేటటువంటి మంచిని వాళ్ళు చూడాలని కోరుకోలేదు. వాళ్ళు యేసు ప్రభు తృణీకరించాలని వాళ్ళ దృష్టిలో నిర్ణయించుకున్నారు. కాబట్టి యేసు ప్రభు చేసినది వారికి కనపడదు, ఆయన పలికిన మాటలు వారికి వినపడవు. ఇలాంటి వ్యక్తులు ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చెప్పింది మేము వినకూడదు, వాళ్ళు చేసేది మేము చూడకూడదు అనే మనస్తత్వం ఉన్నట్లయితే నీవు కూడా అదే ఊర్లో అదే సమాజంలో ఉన్నప్పుడు నీవు కూడా దృష్టిని కోల్పోయేటటువంటి అపాయం అనేది అక్కడ ఉంటుందని గమనించాలి. అందుకని యేసు ప్రభు ఈ వ్యక్తిని ఆ ఊరు నుంచి బయటకు తీసుకువెళ్తున్నాడు. రెండవది, అక్కడ ఉమ్మితో ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరుస్తున్నాడు, కంటి చూపుని అతనికి ప్రసాదిస్తున్నాడు. అందరి ముందు మామూలుగా ఉమ్మితోని చూస్తే ఇది బాగుండదు కదా, ఆయనలో ఉన్నటువంటి జెర్మ్స్ అన్ని ఇతని కళ్ళ మీదకి వస్తాయి అనేటటువంటి ఒక అపోహ మనుషుల్లో ఉండొచ్చేమో, దాని గురించి కూడా యేసు ప్రభు ఈ వ్యక్తిని ఊరి బయటకు తీసుకువెళ్ళచ్చు. ఈ రెండు విషయాలని గురించి మనం గమనించాల్సింది, నీకు మంచి చేయాలి అనున్నప్పుడు ఒక్కటే మార్గం కాదు, పలు మార్గాలు ఉంటాయి. యేసుప్రభు మనకు తెలుసు జెరికో దగ్గర కూడా ఒక గుడ్డివాణిని యేసుప్రభు స్వస్థపరుచున్నాడు. దృష్టిని పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని మాటలతోనే ఆ వ్యక్తికి యేసుప్రభు చూపుని ఇవ్వగలిగాడు. ఇక్కడ ఈ వ్యక్తికి ఇంకొక రకంగా చూపుని ప్రసాదిస్తున్నాడు. నీవు మేలు చేయాలి అంటే, ఏదైనా ఒక మంచి కార్యం చేయాలంటే ఇలానే చెయ్యాలి అనేటటువంటి రూల్స్ ఏమీ లేవు. మంచి చేయాలి అండ్ చివరిగా నీవు మేలు చేయగోరినప్పుడు ఏ విధానం ఎంచుకున్నా ఆ విధానంలో నీ మంచితనం ఉండి ఆ వ్యక్తికి మేలు జరిగే విధంగా నీవు చేసుకుంటే అది కూడా సక్రమమైనటువంటి విషయాన్ని యేసుప్రభు మనకి తేటతెల్లం చేస్తున్నాడు. నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఎదుటి వ్యక్తికి మేలు కలగాలి,
నీవు చేసే మేలు అతని జీవితాన్ని మెరుగు చేయాలి అనే ఆలోచన, మంచి ఆలోచన నీలో ఉంటే నీవు చేసే కార్యం కూడా దేవుని అనుగ్రహం ద్వారా అది స్వస్థతని నిజముగా ఆ వ్యక్తికి పొందే విధముగా చేస్తుందనే విషయాన్ని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత తిరిగి ఆ ఊరు వెళ్ళవద్దు అని యేసు వారిని ఆజ్ఞాపించి ఇంటికి పంపేస్తున్నాడు. మరి ఈ వ్యక్తి ఇల్లు ఎలా ఉందంటే ఆ ఊరిలోనే ఉంటుంది, కానీ ఊరు వాళ్ళతో నీవు సంబంధం పెట్టుకోకూడదు. వాళ్ళు ఆలోచించే ఆలోచనలో నీవు భాగం పంచుకోదు, ఎందుకంటే అవి నిన్ను దేవుని వైపు నడిపించలేవు. ఇవి అన్నిసార్లు అంటే అన్నిసార్లు అని కాదు, ఎక్కడైతే ప్రజలు దేవుని తిరస్కరించేటటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారో వాళ్ళతో నీవు సంబంధం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొట్టమొదటిగా నీ విశ్వాసాన్ని నీవు దృఢపరచుకోవాలి, నీ విశ్వాస సత్యాలని నీవు చూడగలగాలి, వాటిని అర్థం చేసుకోవాలి. నీవు దృఢపరచబడినప్పుడే మిగతా వాళ్ళకి వెలుగులాగా నీవు ప్రకాశించగలవనే సత్యాన్ని ఇక్కడ మనకి యేసు ప్రభు తేటతెల్లం చేస్తున్నారు. మనం కూడా ఎన్నోసార్లు పాప సంకీర్తనం చేస్తాం, ఎన్నో ప్రతిజ్ఞల్ని పాప సంకీర్తనలో మనము తీసుకుంటాం. తిరిగి అదే పరిస్థితుల్లో జీవించినట్లయితే నీవు వెంటనే పడిపోతావు. అందుకనే వీళ్ళందరితో నీవు కలువకు వెళ్ళి దేవుని సమక్షంలో కూర్చో, దేవుని అనుగ్రహంతో నీ జీవితాన్ని నింపుకో. అనుగ్రహం నీలో నిండే కొద్దీ నీకు శక్తి వస్తుంది, ఆ శక్తితో నీవు దేవుణ్ణి మహిమపరచగలుగుతావు అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ గుడ్డివాడు తన చూపుని కోల్పోయిన పుట్టుగుడ్డివాడు కాదు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ మనుషులు చెట్లు నడవడం అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు కాబట్టి ఇంతకుముందే ఆయన చెట్లను చూశాడు, మనుషులు నడవడం చూశాడు, దాన్నే స్పష్టంగా కనిపించట్లేదని చెప్తున్నాడు. అంటే ఈ వ్యక్తి పుట్టుగుడ్డివాడు కాదు, తన చూపుని కోల్పోయినటువంటి వ్యక్తి తిరిగి ప్రభు యొక్క అనుగ్రహము ద్వారా ఆయన పొందుతున్నాడు. మనం కూడా పుట్టుగుడ్డి వాళ్ళం కాదు, మన ఆలోచన రీతి, మనం చూసే విధానము ఎప్పుడు తప్పుగా ఉండలేదు. కానీ జీవితం ముందుకు వెళ్ళే కొద్దీ కొన్ని ఆలోచనలు, కొన్ని చూసే విధానాలు మనకి అంధత్వాన్ని అనేదాన్ని కలగజేస్తున్నాయి. మనలో ఉన్నటువంటి అంధత్వాలను ఒకసారి చూసినట్లు చాలా ఉంటాయి. కొంతమందికి మనం ఏం చేస్తాం, లంచం ఇవ్వడం అనేది ఇస్తున్నాం. ఒక సమయంలో మనకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు లంచం ఇవ్వడం అనేది సరి అయినది కాదు అని మన దృష్టికి తెలుసు. కానీ జీవితంలో నీవు నడుస్తూ ముందుకు వెళ్ళిన కొద్ది, సంవత్సరాలు గడిచే కొద్దీ, తప్పట్లేదు కదా ఫాదర్, అందరు తీసుకుంటున్నారు, నేను కూడా ఇవ్వలేకపోతే, అప్పుడు ఎప్పుడైతే మనం ఆ కంక్లూషన్కి వస్తున్నామో అప్పుడు మనకి కూడా అంధత్వం అనేది, ఈ లంచగొండితనం, లంచం ఇవ్వడం అనేది తప్పు కాదు, పనులు జరగాలంటే ఏదో దానికి ఒక రేటు ఉంటుంది, ఆ రేటు ఇవ్వక తప్పదు అనే విధముగా మన దృష్టి మారిపోతుంది. సత్యము అనే దాన్ని మనం చూడలేకపోతాం. అందుకనే యేసు ప్రభు తిరిగి నీవు ఇలాంటి జనసమూహంతో, ఇలాంటి గుంపుతో నీవు కలవకుండా ప్రభు సన్నిధిలో నీ గృహములో నీవు కూర్చొని దేవునితో సంభాషించు, నీకు నిజమైన దృష్టిని ప్రసాదించమని ప్రార్థించనే విషయాన్ని ప్రభు మనకి ఈరోజు తేటతెల్లం చేస్తున్నాడు. కాబట్టి ఇలా జీవించడానికి కావలసిన అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దేవుని ప్రార్థించుదాం. సర్వశక్తిగల పరమపిత, తిరుసభ కొరకు ప్రార్థిస్తున్నాము. తిరుసభని పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురుని ఆశీర్వదించమని, ఆయన ప్రబోధాల ద్వారా యావత్ తిరుసభ నిజమైన సత్యాలను తెలుసుకొని సంపూర్ణ దృష్టిని పొందుకొని మీ అడుగు జాడలో మీకు వాక్యానుసారంగా జీవించు భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రాంతీయ పీఠాధిపతుల కొరకు, పీఠాలలో పనిచేస్తున్నటువంటి విచారణ గురువుల కొరకు, మఠకన్యల కొరకు, ఉపదేశుల కొరకు, మీ వాక్ పరిచర్యలో పాలు పంచుకుంటున్నటువంటి ఎన్నో క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకొంటున్నాము. వీరందరి దృష్టిని బలపరచమని, నిజమైన సత్యాన్ని ఎల్లప్పుడూ తమ మనస్సులో నిలుపుకొని సత్య సంబంధులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొంటున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి ఛానల్ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మాధ్యమము ద్వారా మీ ప్రజలు మీ యొక్క వాక్యములో బలపరుస్తూ
వారి యొక్క దృష్టిని దినదినము అభివృద్ధి చేసుకుంటూ సత్యాలను జీవిత సత్యాలను సంపూర్ణంగా చూడగలిగి మీ యొక్క రాజ్యస్థాపన కొరకై పాటుపడే విధముగా వారిని బలపరచమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, యావత్ ప్రపంచము కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రపంచ నాయకులకు దివ్య దృష్టిని దయచేయమని, వారు దృష్టి లోపాన్ని సరిదిద్దమని, మీరు చూసే విధముగా వారు కూడా చూడడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని దయచేయమని వేడుకొనుచున్నాము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థించుదాం. మా హృదయాంతరంగ కోరికలను తెలిసినటువంటి పరమపిత, అవన్నీ మీ చిత్తమైనచో మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా దయచేయమని వేడుకొనుచున్నాము. ఆమీన్. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం, అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. దేవా దేవా, నీకర్పితం నా సర్వస్వం. దేవా దేవా, నీకర్పితం నా సర్వస్వం. నీ దివ్య సన్నిధి నిలబడి, నీ పాదపీటిని తలనిడి. నీ దివ్య సన్నిధి నిలబడి, నీ పాదపీటిని తలనిడి. అర్పించేను అంజలి మాల, నిన్ను కొలిచేను ఈ శుభ వేళ. అర్పించేను అంజలి మాల, నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. నా జీవన గీతికి మాధురి నీవే, చల్లని పిలుపుతో స్పందించినావే. నా జీవన గీతికి మార్గము నీవే, చల్లని పిలుపుతో స్పందించినావే. కృపారసముతో పోషించినావు, కృపారసముతో పోషించినావు. జీవన గీతికి గమ్యము నీవు, నీ దివ్య సన్నిధి నిలబడి, నీ పాదపీటిని తలనిడి. అర్పించేను అంజలి మాల, నిన్ను కొలిచేను ఈ శుభవేళ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర సీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏచోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కును మీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితిరి. ఆ వాక్కును విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితిరి. ఆ వాక్కు పవిత్ర ఆత్మ ద్వారా శరీరధారి అయి కన్యమరియమ్మ నుండి జన్మించను అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలను అనుభవించను.
మృత్యు బంధములను తెంచి ఉత్థానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతోను పునీతులతోను ఏకమై మేము నిరతము మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు సిలువలో అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై సిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి, మా కోసం మరణించి, మా కోసం తిరిగి లేచిన ప్రభువా. మా కోసం జన్మించి, మా కోసం మరణించి, మా కోసం తిరిగి లేచిన ప్రభువా. మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. మీరు ఈ లోకము నుండి పిలుచుకున్న మీ సేవకులను జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొనుదురుగాక. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను,
మాకు నిత్య జీవితములో భాగస్తులను భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సహసంతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించుడి వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మీరు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా ఎందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రభు యేసు విందును స్వీకరించగరండి, జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. ప్రభు యేసు విందును స్వీకరించగరండి రారండి, జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రారండి జీవము పొందండి, రండి రారండి శక్తిని పొందండి. నిత్య జీవము నొసగే ఈ అద్భుతాహారం, శాంతి ప్రేమను నింపే ఈ అమృతాహారం, స్వీకరించి ఆరగించి జీవం పొందండి. జీవము శక్తిని రక్షణ పొంది క్రీస్తుని కొలవండి. రండి రారండి జీవం పొందండి, రండి రారండి శక్తిని పొందండి. రండి రారండి జీవము పొందండి, రండి రారండి శక్తిని పొందండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నారు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూసిన మేము మమ్ము నిజముగా జీవింపజేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మారిన ఈ సృష్టి మారిన, ఈ లోకం మారిన ఈ సృష్టి మారిన, మారడునా యేసయ్య ఎప్పటికీ, మారడునా యేసయ్య ఎన్నటికీ. నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, నా తల్లి మరచిన, నా తండ్రి విడచిన, విడువడు నను యేసయ్య ఎప్పటికీ, విడువడు నా యేసయ్య ఎన్నటికీ. చీకటిలో ఉన్న నా జీవితంలోనికి వెలుగుగాయనే ప్రవేశించెను, చీకటిలో ఉన్న నా జీవితంలోనికి వెలుగుగాయనే ప్రవేశించెను. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభు, ఆయనే యేసుక్రీస్తు.